వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్దారులు తమ జీవన ధృవీకరణ పత్రాన్ని సబ్ ట్రెజరీలో ఇచ్చే తేదీలను మార్చినట్లు తెనాలి సబ్ ట్రెజరీ అధికారి రామయ్య తెలియజేశారు. గతంలో నవంబర్ నుండి మార్చి వరకు ఈ పత్రాలను అందజేసే అవకాశం ఉండేదని, అయితే ప్రస్తుతం జనవరి నుండి ఏప్రిల్ 15 వరకు మాత్రమే స్వీకరించనున్నట్లు తెలియజేశారు. పెన్షన్దారులు ఈ మార్పును గమనించాలని కోరారు. తమ వద్దే కాకుండా మీ సేవా కేంద్రాల్లోనూ, బ్యాంకుల్లోని జీవన ప్రమాణ యాప్లోనూ తమ దరఖాస్తును నమోదు చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలియజేశారు. ఈ అవకాశాన్ని పెన్షన్దారులు సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు సబ్ ట్రెజరీ అధికారి. రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్ రాజేస్తున్నటువంటి వారందరూ కూడా, రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్దారులందరూ విజ్ఞప్తి, ప్రభుత్వం ఈ సంవత్సరం అంటే జీవన ధృవీకరణ పత్రం యాన్యువల్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ని సబ్ ట్రెజరీలో ఇవ్వడానికి సమయము మార్చింది. ఇంతకుముందు నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు, మార్చి వరకు ఉండేది. ఆ ఇచ్చేటువంటి కాల వ్యవధి జనవరి 2019 నుంచి స్టార్ట్ అయ్యి ఏప్రిల్ 15, 2019 వరకు ఇవ్వడానికి ప్రభుత్వం వారు మార్పు చేసి ఉన్నారు. ఈ మార్పును గమనించి పెన్షన్దారులందరూ కూడా, అంటే ఇప్పుడు ప్రస్తుతం సబ్ ట్రెజరీలకి వస్తున్నారు ఇంకా ఆ పాత పద్ధతి ప్రకారం అని, అలా కాకుండా ఈ మార్పును గమనించి జనవరి 1, 2019 నుంచి ఏప్రిల్ 15, 2019 వరకు వారి యొక్క జీవన ధృవీకరణ పత్రాన్ని ఆన్లైన్లో అనగా అంటే ఎక్కడైనా కానీ మీ సేవా కేంద్రాల్లో కూడా నమోదు చేసుకోవచ్చు. వారి యొక్క బ్యాంక్ అకౌంట్ ఉన్నటువంటి బ్యాంకుల్లో కూడా జీవన ప్రమాణ యాప్లో వారి యొక్క జీవన ధృవీకరణ పత్రాన్ని నమోదు చేసుకోవచ్చు. పట్టణ మారేస్పేటలోని శ్రీ షిర్డి సాయి మందిరంలో 18వ వార్షికోత్సవ మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాగడహారతి, ఏకాదశి రుద్రాభిషేకం, సహస్ర నామార్చన, పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ పెండ్యాల వెంకట్రావు మాట్లాడుతూ, గత 18 ఏళ్లుగా బాబావారికి గురు పౌర్ణమి మందిర వార్షికోత్సవాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో న్యాయవాది తాడిబేని శ్రీనివాసరావు, కెనరా బ్యాంక్ మేనేజర్ బండారు ఆంజనేయులు, కమ్మెల రజని, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నప్రసాదం అందజేశారు. ఆలయ ప్రధాన అర్చకులు రఘునాథ శర్మ పూజా కార్యక్రమాలను నిర్వహించారు. మారేస్పేట ఉన్నటువంటి షిరిడి సాయిబాబా మందిరం 18వ వార్షికోత్సవం సందర్భంగా మరి సీతారామకృష్ణ గారు ప్రతి సంవత్సరం మరి అన్నదాన కార్యక్రమం చేస్తుంటారు. దాదాపు 10,000 మందికి అన్నదాన కార్యక్రమం చేసి మంచి భోజనం మరి పేదవారికి పెట్టే విధంగా అందరికీ అన్నప్రసాదన ప్రసాదం పెట్టినట్టుగానే మరి భోజనం పెట్టి అందరినీ కూడా తృప్తిగా వాళ్ళు భోంచేసి మరి ఆ సాయిబాబా గారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ, మరి ముఖ్యంగా సీతారామకృష్ణ గారికి సాయిబాబా గారు. జనసేన నాయకులు, మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ కొల్లిపర పర్యటన వివరాలను పార్టీ నాయకులు వెల్లడించారు. డిసెంబర్ 1వ తేదీ సాయంత్రం 4 గంటలకు నందివెలుగు నుండి ప్రారంభమై అత్తోట మీదుగా సాయంత్రం 5 గంటలకు కొల్లిపరలోని ఆయిల్ మిల్ ప్రాంగణంలో కార్యకర్తలతో సమావేశమవుతారని తెలియజేశారు. వివరాలు వెల్లడించిన వారిలో తోటకూర వెంకట రమణారావు, దొడ్డక ఆదినారాయణ, షేక్ జాకీర్, మంచాల రామకృష్ణ, షేక్ బాషా, కొసన రాంబాబు, రామ్కి, చదలవాడ వేణు, కొసన గోపి, యశ్వంత్, రవికాంత్, శ్రీను, హరికృష్ణ, కాళేశ బాలాజీ, రామకృష్ణ, నరేంద్రలు పాల్గొన్నారు. రేపు 1వ తేదీన మొట్టమొదటిసారిగా కొల్లిపర మండలంలో ఏర్పాటు చేసినటువంటి జనసేన పార్టీ బహిరంగ సభకు నాదెండ్ల మనోహర్ గారు మరి అధ్యక్షత వహించి ఆయన రావడం జరుగుతుంది. ఆ సందర్భంగా నందివెలుగు సెంటర్ నుండి సాయంత్రం 5 గంటలకి భారీ ర్యాలీగా బయలుదేరి అక్కడ నుండి నందివెలుగు గ్రామంలో జెండా ఆవిష్కరణలు ఉన్నాయి, అవి చూసుకొని అక్కడ కార్యకర్తలను ఉద్దేశించి వారితో ముచ్చటించి సరాసరి మరి అడ్డ రోడ్లో ఉన్నటువంటి కొల్లిపర గ్రామంలో ఆయిల్ మిల్లులో మరి కొల్లిపర మండల ప్రజలు ఏర్పాటు చేసినటువంటి భారీ బహిరంగ సభకు హాజరవుతారు. రేపు జరిగే కార్యక్రమంతో ఇంకా వాళ్ళకి మత్తి పురిపించుకోవాలి. మన కార్యక్రమం ఆ విధంగా ఉండాలండి. దీనికోసం ప్రతి ఒక్క సైనికులు స్వచ్ఛందంగా ఆరోజు సాయంత్రం 4 గంటలకల్లా నందివెలుగు చేరుకొని అక్కడి నుంచి భారీ ర్యాలీతోటి ఆయన స్వాగతం పలుకుతూ మనం కొల్లిపర గ్రామంలో జరిగే బహిరంగ సభకి తీసుకొని వెళ్ళాలి. ఈ కార్యక్రమాన్ని మనం చాలా పకడ్బందీగా చాలా జాగ్రత్తగా చేయాలి. అంటే నా ఉద్దేశం కుర్రోళ్ళు ఉత్సాహంగా ఉంటారు.
గ్రామదర్శిని కార్యక్రమం బాలాజీరావుపేటలోని మున్సిపల్ ఎలిమెంటరీ పాఠశాల ఆవరణలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ పెండ్యాల వెంకటరావు పాల్గొన్నారు. పట్టణంలోని 33-34 వార్డుల్లోని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందజేసే సంక్షేమ పథకాలు వినియోగించుకోవాలని సూచించారు. బడుగు బలహీన వర్గాలను ఆదుకోవాలన్న లక్ష్యంతో ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని, గ్రామదర్శిని వేదికగా వాటిని వినియోగించుకోవాలని కోరారు. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రతి వారికి కూడా, ప్రతి వ్యక్తికి కూడా. మరి ఈ నగర దీపికలకు ఇళ్ళు లేవు, వాళ్ళకు కూడా ఇళ్ళు లేవన్నారు. ఎవరైతే పేదవారు ఉన్నారో పేదవారిని గుర్తించి అర్హులైనటువంటి వాళ్ళందరూ కూడా ప్రతి విషయంలో కూడా ఏది కావాలన్నా కూడా వాళ్ళకి చేయండి. వాళ్ళు పేదవారికి ఎవరు చేస్తారో మనం చేయకపోతే, మీరు ఇల్లు అందరికీ ఇచ్చే విధంగా అద్దెలు కొన్న వాళ్ళందరూ కూడా ఇల్లు ఇవ్వాల్సిందే అని చెప్పే చంద్రబాబు నాయుడు గారు మరీ మరీ చెప్తున్నాడు. దానికి ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారు మరి ఇప్పుడు మొన్న 30 ఎకరాలు కొన్నాడు, చోట కొనేసి దాంట్లో ఇల్లు కట్టి మరి అందరికి ఇవ్వాలా? ఎవరిని ఆపడానికి ఇల్లేదు. అయితే మొట్టమొదటి నుంచి పెట్టుకున్న వాళ్ళకి వరుసని ఇచ్చుకుంటూ వస్తున్నాం. ఈ సందర్భంగా ఎలిమెంటరీ పాఠశాలలో గోడపడి దెబ్బతగిలిన నవ్యశ్రీ అనే విద్యార్థి తల్లిదండ్రులకు 11,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి మందులను పంపిణీ చేశారు. విద్యార్థిని విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ సారథి, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ రమణ, కౌన్సిలర్ అహ్మద్, డాక్టర్ సూర్యప్రకాష్, మున్సిపల్ మేనేజర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ గ్రామదర్శిని కార్యక్రమం పెట్టడానికి ముఖ్య ఉద్దేశం మీరు గమనించాలి. ఇందులో ప్రతిరోజు మన గౌరవ శాసనసభ్యులు ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారు మీ ఇళ్ల చుట్టూ వార్డుల్లో ఇప్పటికి ఈ 4.5 ఏళ్లలో ఆయన 10 సార్లు ప్రతి వార్డు తిరిగి ఉంటాడు. అన్ని సమస్యలు మీరు ఆయన దృష్టికి తీసుకెళ్తున్నారు. అందరూ కూడా రేషన్ కార్డులు కానీ పెన్షన్స్ కానీ అన్ని సార్ దృష్టికి, ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి అవన్నీ ఇప్పటి వరకు క్లియర్ చేయడం జరిగింది. రేషన్ కార్డులు కానీ వివిధ సమస్యలు ఏమైనా రోడ్స్, డ్రైన్స్ అన్ని కూడా చేయడం జరిగింది. రోటరీ క్లబ్ ఆఫ్ వైకుంఠపురం గవర్నర్గా బంగర రమేష్ అధికార పర్యటనలో భాగంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన వారికి స్థానిక గౌతమ్ గ్రాండ్లో అవార్డులను ప్రదానం చేశారు. 8 మంది ఉపాధ్యాయులు, 2 హోంగార్డులు, మొక్కలు నాటడం, శానిటేషన్ విభాగాలకు చెందిన వారికి నేషనల్ బిల్డర్ సర్వీస్ అవార్డులను అందజేశారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ రోటరీ క్లబ్ సభ్యులు నైతిక విలువలతో కూడిన వ్యాపార వృత్తి నిర్వహణ చేయాలని కోరారు. ఈ కార్యక్రమానికి క్లబ్ అధ్యక్షులు రాజేంద్ర కుమార్ అధ్యక్షత వహించారు. రోటరీ డిస్ట్రిక్ట్ 3150లో భాగమైన తెనాలి వైకుంఠపురం క్లబ్ అధికారిక పర్యటనలో భాగంగా ఇవాళ నేను డిస్ట్రిక్ట్ గవర్నర్ హోదాలో ఇక్కడ రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా క్లబ్ యాక్టివిటీస్ ఏం చేశారు, వాళ్ళు ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు, అలాగే రోటరీకి కావాల్సిన రికార్డ్స్ అవన్నీ వాళ్ళు చక్కగా మెయింటైన్ చేస్తున్నారా లేదా అనేది మేము రోటరీ ఇంటర్నేషనల్కి రిపోర్ట్ ఇవ్వాలి. అవన్నీ వెరిఫై చేసిన తర్వాత వీరు ఇవాళ నేషనల్ బిల్డర్స్ అవార్డ్స్ అని, టీచర్లని, అలాగే సమాజానికి సేవ చేస్తున్న గవర్నమెంట్ ఎంప్లాయీస్, శానిటేషన్, అలాగే పోలీస్, ఆర్టీసీ ఇలాంటి వివిధ ఒకేషన్ వాళ్ళకి అవార్డులు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మురళి 2 పేద విద్యార్థులకు 15,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేయగా, తారా కలెక్షన్స్ వారు 30 మంది బీసీ హాస్టల్ విద్యార్థులకు బట్టలు పంపిణీ చేశారు. ఏదర వెంకట పూర్ణచంద్ రోటరీ గవర్నర్కు 17,500 రూపాయల చెక్కును అందజేశారు. రంగాజీ డిజిటల్ క్లాస్ రూమ్కి 25,000 రూపాయలు, అన్నదానం నిర్వహిస్తున్న ఏ పిన్నారావుకి 11,000 రూపాయలు అందజేశారు. ఉత్తమ ఉపాధ్యాయులైన ఆవుల తిరుమలేష్ అవార్డును అందుకున్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ రంగాజీ, అసిస్టెంట్ గవర్నర్ వెంకటేశ్వరరావు, కన్నెగంటి మురళి, తాతాజీ యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.
స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా స్థానిక రత్నశ్రీ పబ్లిక్ స్కూల్లో తెనాలి పురపాలక సంఘం తెనాలి సంకల్ప సొసైటీ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత మీద అవగాహన కల్పించారు. ఇప్పటి వరకు కేవలం 2 బుట్టల చెత్త సేకరణ కార్యక్రమం మాత్రమే జరుగుతుందని, అయితే హానికరమైన వ్యర్థాలను వేసే 3వ బుట్ట గురించి విద్యార్థులకు వివరించారు మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ రమణ. తెనాలి పురపాలక సంఘం పరిధిలో స్వచ్ఛ సర్వేక్షణ 2019లో భాగంగా మరి ఈ యొక్క రత్నశ్రీ స్కూల్ పిల్లలకి అందరికి కూడా ఈ 3 బుట్టల విధానం మీద ఏదైతే తడి చెత్త, పొడి చెత్త, హానికర చెత్త మీద అవగాహన చేయటము, అట్లానే పురసేవ యాప్ గురించి అవ్వటము, మరియు బహిరంగ మల చిత్ర మొత్తం గురించి కానీ, ప్లాస్టిక్ నిషేధం గురించి కానీ వీటన్నిటికి కూడా అవగాహన చేయటము, మరియు వీళ్ళ చేత ర్యాలీ చేయించి డైరెక్ట్గా వీళ్ళ చేతే ఆ యొక్క స్వచ్ఛ భారత్ యొక్క పనులు కూడా చేయించడము, ముఖ్యంగా ఈ స్కూల్ యాజమాన్యాలు ఈ విధంగా సహకరించినందుకు ముఖ్యంగా రత్నశ్రీ పబ్లిక్ స్కూల్ యాజమాన్యందరూ కూడా పురపాలక సందర్భంలో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ విధంగా పిల్లల్లో అవేర్నెస్ చేయడం మూలాన మరి ఈ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకు కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రజలందరికీ కూడా తెలియజేసి మరి ఏదైతే భావి భారత పౌరులు ఉన్నారో వాళ్ళలో ఈ యొక్క అవగాహన జరిగితే. కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ విజయలక్ష్మి, సంకల్ప ఉపాధ్యక్షులు గాలంకి సుబ్బారావు, డీసీలు స్వాతి, సైద, లక్ష్మి, పద్మ తదితరులు పాల్గొన్నారు. ప్లాస్టిక్ వల్ల యానిమల్స్ ఆ ప్లాస్టిక్ని తిని వాటికి కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి. ఒకవేళ ప్లాస్టిక్ని కాల్స్తే కనుక అది ఎయిర్ పొల్యూషన్ అయ్యింది బర్నింగ్ వల్ల. అందుకని మేము ప్లాస్టిక్ని కాల్చకుండా, అసలు ప్లాస్టిక్ని యూజ్ చేయకుండా మేము ఇంకా చాలా యూజ్ చేయవచ్చు. చాలా ఉన్నాయి ఇంకా ప్లాస్టిక్ యూజ్ చేయకుండా, అవి యూజ్ చేస్తే బాగుండేది. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సంక్షేమ పథకాలు అందని వారు గ్రామదర్శినిలో దరఖాస్తు చేసుకోండి. మున్సిపల్ చైర్మన్ పెండాల వెంకట్రావు. స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రతపై అవగాహన సదస్సు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.